హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెనపాటి నుంచి ఏడుదిల్లి రోడ్లో పెద్ద ఉద్దరి గుడి అయితే ఉందండి. ఇక్కడ అమ్మవారు చాలా వైభవంగా ఉందని చెప్పేసి మేము అందరికీ చూపిందామని చెప్పేసి ఒకసారి వచ్చారండి ఇక్కడికి. అలాగే ఈ గుడి చైర్మన్ గారు ఇంకా ఇప్పుడే వచ్చారు. నమస్కారం అండి చైర్మన్ గారు. ఓకే ఓకే సార్. అలాగే ఇది మెండపాటి నుంచి ఏడుదిల్లి రోడ్లో ఉందండి ఈ గుడి. ఇది శ్రావణ శుక్రవారం ఆఖరి వారం అండి. ఇది ఈరోజు అయితే భక్తులు చాలా భారీగా వచ్చారండి, చాలా చాలా బాగుందండి. సరే మీ అందరికీ కూడా ఈ పెద్దమ్మ తల్లి వైభవం చూద్దామని చెప్పేసి ఒక వీడియో చేద్దామని చెప్పేసి అయితే వచ్చానండి. ఇవాళ లైట్స్ ఇద్దరా భారతులు ఎలా ఉన్నారు. అలాగే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనకి విఘ్నేశ్వర స్వామిని అయితే ఉంచారండి ఇక్కడ. అలాగే పక్కన కూడా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం పెద్దమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్తామండి. అలాగా ఇవ్వండి ఇక్కడ పక్కనే మనకి షాప్ అయితే ఉందండి. ఇక్కడ కొబ్బరికాయలు అంటే పళ్ళు అలాగే రవ్వగుళ్ళు చీరలు మొత్తం మనకి ఉడుపు సామాను అన్నీ కూడా ఇక్కడే మనకి లభిస్తాయండి. ఇక్కడ చూడండి భక్తులు బారులు తీసి దర్శనానికి చీకటి కట్టలాడుతూ ఉండండి ఈరోజు. చూడండి ఇప్పుడే చైర్మన్ గారు వచ్చారు కదండి, ఇప్పుడు అమ్మవారికి హారతి ఇచ్చి కోపం అని వేస్తారండి చైర్మన్ గారు. చూడండి అమ్మవారు చూడండి ఒకసారి అమ్మవారిని చూసి దర్శనం చేసుకోండి. ఇక్కడ చాలా విశేషం అండి పెద్దమ్మ తల్లి. అమ్మవారికి ధూపం వేస్తున్నారండి చైర్మన్ గారు. చూడండి ఒకసారి పెద్దమ్మ తల్లిని ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి దర్శనం చేసుకుని తరించండి. చూడండి ఒకసారి అమ్మవారిని జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకోండి. మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందట. చాలా రసం ఉందండి ఈరోజు. ఇంకా అలాగే పక్కన మనకి శనగలు అలాగే ప్రసాదం అండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం వచ్చుతారు ఇక్కడ. అలాగే పిల్లలు లేని వాళ్ళు ముడుపులు అయి కొట్టుకుంటారు, ఇంకోటి ముడుపులు అయితే కడుతున్నారు. ఇక్కడ భక్తులు సేవ చేయడానికని ఇటువంటి ఇరుపు రంగు చీరలు అయితే కొట్టుకుని ఇక్కడ మనకి సేవ చేయడానికైతే వస్తారండి ఆడవాళ్ళు. ఇటువంటి ముడుపు కట్టుకుంటున్నారు, ముడుపు అయితే కడితే తప్పనిసరిగా జరుగుతుందండి. ఆ ముడుపు కట్టుకొచ్చిన తర్వాత ఇంకోటి పక్కన అయితే మనకి సుబ్రహ్మణ్య స్వామి అలాగే నాగదేవత విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ ఒకసారి మనసులో అనుకునండి ఆ ముడుపు కట్టుకుని అయితే వెళ్ళి ఆ గుడి వెనకాల ఉందండి చెట్టు, చెట్టుకి అయితే కడుతున్నారు. ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చెట్టుకి అయితే ముడుపులు అయితే కడుతున్నారండి. చూడండి చెట్టు అలా ఖాళీ లేకుండా అలా కడుతున్నారు ముడుపులు. చూడండి సేవకులందరూ కూడా అక్కడ దగ్గరుండి అన్ని చేయించారండి మనకి. చూడండి అక్కడ ఈరబాబు గారు అలాగే డాక్టర్ గారు అని చెప్పి చంద్రశేఖర్ గారు ప్రతి శుక్రవారం వచ్చి సేవ చేసుకుంటారండి. అలాగే ఇక్కడ మన గుడి వెనకాలైతే ఒక బావి ఒకటి ఉందండి, ఆ బావిలో కూడా ఒక విగ్రహం అయితే ఉందని చెప్పేసి అందులో చాలా మహిమలు అయితే ఉన్నాయని చెప్పేసి మన చైర్మన్ గారు అయితే చెప్పారు. ఈ ఈ బావి గురించి అయితే మనం ఆఖరిని ఒకసారి చైర్మన్ గారిని అడిగి మీకు అన్నీ క్లియర్గా తెలియజేస్తాను. కొండా బావి పైన కూడా విగ్రహాన్ని అయితే ఉంచారు. అలాగే ఇక్కడ భక్తులు ప్రతి ఒక్కరూ కూడా
అలాగే వర మీద ఏమన్నా అనుకుని మనం అక్కడ రూపాయికి అలా నిలబడితే వెంటనే నిలబడితే పని తప్పకుండా జరుగుతుందట. నమ్మకం అండి, ప్రతి ఒక్కరూ కూడా ఆ వర మీద కొన్ని పాజలు అయితే నిలబెడుతున్నారు. మనం ప్రతి ఒక్కరూ అనుకున్న అలా నిలబెట్టగానే నిలబడితే మాత్రం మనకి తప్పనిసరిగా అనుకున్న పని జరుగుతుందట. ఇంకోటి ప్రతి ఒక్కరు కూడా నిలబడుతున్నారు. ఈ బాగు గురించి అయితే మీకు బహిర్భావ అడిగి మీకు అన్నీ తెలియజేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా వస్తారు. చాలా పచ్చి శ్రద్ధలతో ఏం చేస్తున్నారండి ఇక్కడ. అలాగే ఉడుపు కట్టిన తర్వాత పిల్లల కేంద్రంలో అందరూ కూడా వచ్చి ఇక్కడ మనకి తులాభారాలు అయితే ఇస్తున్నారు. చూడండి, ఇంకో బాబుని తీసుకొచ్చారండి, తులాభారం ఇస్తున్నారు ఇక్కడ. వాళ్ళు అన్నీ కూడా దగ్గరుండి అయితే చూసుకుంటారండి చైర్మన్ గారు. చూడండి, పూతలాభారం అయితే జరుగుతుందండి. అలాగే చాలా ప్రభావం జరిగిందండి ఆ రోజు. తులాభారం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా చేస్తున్నారండి. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను. అక్షరాభ్యాసం చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ పక్కనే అయితే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, నాగదేవ విగ్రహం కూడా అయితే పెట్టారండి. సుబ్రహ్మణ్య స్వామి, అలాగే నాగదేవత విగ్రహం, అలాగే పక్కన మనకి కూల్ వాటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే పక్కన కూడా మనకి సుశాల కూడా ఉందండి. ఇక్కడ చాలా బాగుంది, చాలా ఆవులు అయితే ఉన్నాయి. లేగదోడ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది ఈ దోడ, చాలా బాగుంది కదా. ఈ గోశాల గురించి కూడా మీకు మన చైర్మన్ గారిని అడిగి తెలుసుకున్నాం. అలాగే అక్కడ చంద్రశేఖర్ డాక్టర్ గారని ఆయన ప్రతి శుక్రవారం కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి సేవ అయితే చేసుకుంటారండి. పెద్దమ్మగారి సేవ చేసుకుంటారు కూడా ఆయనే, చంద్రశేఖర్ డాక్టర్ గారు ఆయన. చూడండి ఎంత బొద్దు వస్తుందండి. అలాగే ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా అన్నదానం చేస్తారండి. ఎంతమంది భక్తులు వచ్చినా సరే ప్రతి శుక్రవారం అన్నదానం అయితే జరుగుతుందండి. చూడండి వంట చేయాలి. అంతా కూడా సేవకురాలే అండి, అంతా కూడా అమ్మవారికి పెద్దమ్మ తల్లి సేవ చేసుకోవడానికి వచ్చిన భక్తులు అందరూ కూడా ఇక్కడ. పక్కకుండా అలాగే అన్నదానం అయితే స్టార్ట్ అయిందండి. అన్నదానం అయితే స్టార్ట్ చేయాలండి. అలాగే మనం ఇప్పుడు చైర్మన్ గారిని అడిగి వీరబాబు గారిని సారి అమ్మవారు ఇక్కడ ఎలా వెళ్ళేశారు చిన్నజీ గురించి
ఇవన్నీ కూడా అడిగి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మండపేట పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నామండి. ఇంకా ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు, ఆయన అడిగి ఈ గుడి గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం అండి ఈరబాబు గారు. ఇప్పుడు ఇక్కడ పెద్దమ్మ తల్లి ఎలా వెలిసింది ఏంటి అనేది కొన్ని విషయాలు గుడి గురించి అయితే తెలియజేస్తారా? 2011లో అమ్మవారు నా భార్య కల్లోకి రావడం, నేను ఇక్కడికి వచ్చి వీడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి వెళ్ళిన తర్వాత 10 రోజుల్లో వెలుగులోకి వస్తుందని మా గురువు గారు చెప్పడం, ఆ 10 రోజుల్లో వెలుగులో రావడం ఎలాగని చెప్పి ఆలోచిస్తే నేను దండం పెట్టుకున్న 4వ రోజునే ఇక్కడ గుడి కట్టాలని సంకల్పంతో గుడి మొదలుపెట్టామండి. అమ్మవారు అప్పుడు ఇక్కడ మామూలుగా రోడ్డు వారే చిన్న విగ్రహం ఉండేది అమ్మవారిది. ఈ అమ్మవారి చరిత్ర అయితే పూర్వం సోలుల కాలంలో విగ్రహం ఇది 400 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పి మా గురువుగారు చెప్పడం జరిగింది. ఆ తరుణంలో నేను చిన్న గుడి ఇక్కడ అనుకున్నాను, ఏదో చిన్నది కట్టి అమ్మవారిని నేను కలిపిద్దామని. నేను ఇంత అలాగే అనుకోలేదు, కానీ ఆవిడ నన్ను ఈ రకంగా ప్రజల్లోకి అంటే భక్తుల రూపంలో ఇక్కడ రకరకాలుగా వచ్చి జనాలు వేల పెద్దమ్మ తల్లి గుడి వీరబాబు గారు అనే పరిస్థితికి నేను ఎదిగాను. ఈ భవిష్యత్తులో ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అమ్మవారు మరి ఆశయాలకు ఆవిడ ఏదైతే సంకల్పం ఉందో నా సంకల్పం అది నెరవేర్చాలని నేను అమ్మవారి ప్రతినిత్యం కూడా కోరుకుంటాను. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఏదైనా మొక్కు ఉంటే ఆ మొక్కు అనుకుని వెళ్తే అది తీరడం, వెంటనే వచ్చి మళ్ళీ ఆ మొక్కు తీర్చుకుంటాం. ఇక్కడ సమస్య ఏదైనా పరిష్కారం వెంటనే లభిస్తుంది. ఇక్కడ సమస్యకి పరిష్కారం 2-3 వారాల్లోనే లభించే పరిస్థితుల్లో అమ్మవారి ఇక్కడ ఉండటం వల్ల ప్రతి భక్తురాలు భక్తులు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి మ్యారేజ్ అయినా లేకపోతే ఇంకొక సొగు చూసుకానికి వెళ్ళినా పిల్లలు కావాలని లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వాలని లేదా పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడానికి వెళ్ళినప్పుడు పెళ్ళికి వెళ్ళేటప్పుడు కూడా పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఇక్కడ వచ్చి ఆ దండం పెట్టుకుని వెళ్ళడం, తర్వాత భార్యాభర్తల ఎదురు వచ్చి దండం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా అమ్మ ఆలయం తరపున మేము ఏదో అమ్మవారు తరపున అమ్మ ఇచ్చినట్టుగా ఒక చీర రవిలు కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే సార్, చాలా మంచి విషయాలు అయితే చెప్పారు. అలాగే ఇక్కడ మన పక్కన అమ్మవారికి నెయ్యి అనేది ఉందా, నెయ్యి గురించి చాలా మంది చెప్పుకుంటూ విన్నానండి ఈరోజు, దాని గురించి కూడా ఒకసారి మీకు తెలియజేస్తారా? అమ్మవారు జనరల్గా నెయ్యి మీదే అమ్మవారి గుడి కట్టాలని సంకల్పంతో ఆ వేళ నేను జేసీబీ తెప్పిస్తే ఇక్కడ చుట్టుపక్కల రైతులు ఈ పక్క రైతు వచ్చి గొడవ పెట్టారు. ఈ గొడవలన్నీ ఎందుకు మనకని చెప్పి అమ్మవారిని ఇక్కడే కట్టి చిన్న గుడి కట్టేసి ఇందులో పెట్టగానే ఆ నెయ్యి ఏమైందంటే పాడుపడిపోయింది అనుకున్న నెయ్యి అది చెట్టు తీరినట్టుగా పైకి వాటర్ రావడం జరిగింది. ఏటాని మా గురువుగారిని అడిగితే అమ్మవారు శక్తి అంతా అక్కడ ఆవహించుంది, అమ్మవారు విగ్రహం కూడా లోపల ఉంది కూడా అని చెప్పి ఆ నెయ్యి బాగు చేయించమంటే బాగు చేయించడం జరిగింది. తర్వాత ఆ నెయ్యి మీద బల్లలు వేయడం జరిగింది. మేము బల్ల వేస్తే నాకు ఊపిరి తలపట్లేదని చెప్పి ఒక డాక్టర్ గారి మీదకి ఆడావిడ ఆవిడ డాక్టర్ వైద్యం చేస్తుంటారు, ఆవిడ మీదకి వచ్చి నాకు ఊపిరి తలపట్లేదా అన్ని తీయంటే తీయడం జరిగింది. మొన్న అనుకోకుండా మా గురువుగారు శివానంద సరస్వతి గారిని ఒక ఆయన అఘోరా ఆయన ఆయన వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారు అమ్మది. ఈ అమ్మ చరిత్ర మామూలు చరిత్ర కాదు, 400 సంవత్సరాల విగ్రహం ఇవి, విశేషంగా అప్పుడు రాజుల కాలంలో పూజలు అందుకున్నటువంటి విగ్రహం. ఆ విగ్రహానికి నువ్వు ఇక్కడ పూజలు చేస్తున్నావంటే నీ పూర్వజన్ సుకృతం అని చెప్పి ఆయన అంటాం. ఈ నుయ్యిలోనే ఇంకో విగ్రహం ఉంది, ఈ నుయ్యిని అలాగే కాపాడండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇదేనా అండి నుయ్య? ఇదే అండి. ఈ నుయ్య మళ్ళీ మీరు వెళ్ళి తీశారన్నమాట, లోపల కూడా ఇంకో విగ్రహం ఉందని ఆయన అన్నారన్నమాట. ఇక్కడ శాలాశక్తి ఉంది. ఓకే, ఈ గుడిని ఎవరైతే మనం వచ్చి నిత్యం దండం పెట్టుకుంటా ఉంటారో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. ఈ గుడి మీద ఏమన్నా మనం ఒకవేళ తీసేయాలి రోడ్డు వారం ఉంది గుడి ఇలా అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేనండి, మీరు మొన్న ఒకసారి వచ్చి నేను చూశానండి, సరే శుక్రవారం అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారని చెప్పేసి వచ్చి చూశాను. తర్వాత చాలా ఆనందం అండి. తర్వాత మేము మరి నిత్య అన్నదానం అదే శుక్రవారం అన్నదానం చేస్తున్నాం. ఏదో స్థలం ఏర్పాటు చేసుకుంటే అమ్మ నిత్య అన్నదానం చేయాలని కోరుకున్నది. నిత్యం కూడా ఇక్కడ భక్తులు వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. ఓకే సార్, ఆ కోరిక అయితే ఉంది, మరి ఆ కోరిక తీర్చాలని చెప్పి నేను ఎప్పుడు కూడా ప్రార్థనలు కోరుకుంటాను. ఈ రోజు కూడా చాలా మంది భక్తులు అయితే వచ్చారండి, చాలా బాగుందండి, చాలా బాగా జరిగింది. తర్వాత గోశాల కూడా బాగుందండి. గోశాల చరిత్ర ఏంటంటే అండి, గోశాల సంకల్పం లేదు మాకు గతంలో. గోశాల సంకల్పం అనేది అమ్మవారి సంకల్పం అది. ఎందుకంటే ఒక చిన్న లేగ దూడని ఒక ఇంచుమించు ఒక 15 రోజులు 20 రోజులు దూడ లేగ దూడ అది, దానికి పెద్దమ్మ తల్లని పేరు కూడా చేస్తాం. ఆ దూడని మేము ఫీడింగ్ బాటిల్తో ఫీడ్ చేస్తాం. అంటే ఒక ఎవరో కషాయ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ నుంచి మా గుడి దగ్గర అప్పచెప్పారు వాళ్ళు వచ్చి మాకు దాన్ని చిన్న దూడని పెంచుతూ ఉంటే అది ఒక
ఇంకొక పెళ్లి దూడ జన్మించింది. ఆ పెళ్లి దూడ అలా ఇంకో దూడ అలాగలాగా అది నాలుగు సంతానం అయింది. ఓన్లీ ఒక దూడ నుంచి అలా చేయాలన్నమాట. ఆ గోశాల ప్రత్యేకత అంతా అమ్మదే, మా దాంట్లో లేదు, మేము అనుకున్నది కాదు. కానీ అమ్మ మహిమది, అమ్మ మహిమతో ఇవాళ గోశాలలో వచ్చిన పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ కూడా గుడికి వాడుతూ ఉన్నాం మేము. అవునండి, ఆ సంకల్పం అమ్మవారిది, అది మాదైతే కాదు. చాలా చాలా బాగుందండి. చాలా హీరోబాబు గారు చాలా మంచి విషయాలు అని చెప్పారు. మీరు వచ్చి మాకు ఇంత ఆధార్ నుంచి మాకు ఈ వీడియో తీసి పెద్దమ్మ తల్లిని ఇంకా 10 మంది సోషల్ మీడియా పైకి వెళ్ళేదని మీరు సంకల్పం చేస్తున్నారు చిన్నబాబు గారికి హృదయపూర్వకంగా. మరి అదేమి లేదండి, వచ్చినందుకు మాకు కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఉందండి. విన్నారు కదా అమ్మవారి వైభవం. అలాగే మరిన్ని వీడియోల కోసం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ